నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నాను. సంక్రాంతి పండుగ యొక్క వైశిష్ట్యాన్ని, వైభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మహిమాన్వితమైన ఆర్ మహిమోపేతమైనటువంటి వైదిక ధర్మాల్ని, సంప్రదాయాల్ని మనకు అనుసంధానం చేసేటువంటి ప్రక్రియల్లో, సాధనల్లో, అంశాల్లో అత్యంత ప్రధానమైనటువంటివి పండుగలు. సంక్రాంతి పండుగ చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకు అంటే ఈ సంక్రాంతి పండుగ సూర్య గమనాన్ని ప్రాతిపదిక చేసుకొని కొలవబడుతున్నటువంటి, అనుష్ఠింపబడుతున్నటువంటి ఒక అతిపెద్ద పండుగ. యావత్తు భారతదేశమంతటా కూడా ఈ యొక్క పండుగ అత్యంత ఉత్సాహంగా అందరి చేత ఆచరింపబడుతూ కొనసాగుతూ ఉన్నది. నిజంగా ఈ సంక్రాంతి పండుగ అనేటువంటిది చాలా ప్రాచీనమైనటువంటి పండుగ. మహాభారతంలో కూడా ఈ యొక్క పండుగ యొక్క ప్రస్తావన, ఈ యొక్క మకర సంక్రమణ యొక్క ప్రస్తావన అనేటువంటిది మనకు దర్శనమిస్తుంది. కాబట్టి ఈ యొక్క పండుగను దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా జరుపుకుంటారు అని మనం అనుకున్నాం కదా. బెంగాల్ ప్రాంతంలో ఈ పండుగను పౌష్ సంక్రాంతి అనే పేరిట అక్కడ జరుపుకోవడం ఒక ఆచారంగా ఉన్నది. అక్కడ అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా జరుగుతుంది ఈ సందర్భంగా. అలాగే మనకు గుజరాత్ ప్రాంతంలో ఉత్తరాయణ్ అనే పేరుతో ఈ యొక్క సంక్రాంతి పండుగను జరుపుకోవటం అనాదిగా ఒక ఆచారంగా వస్తూ ఉన్నది. అలాగే మనకు హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఈ పండుగను మాఘి అంటూ చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద మేళాలు అనేటువంటివి నిర్వహిస్తూ ఉంటారు. మేళా అంటే ఒక అతిపెద్ద సాంస్కృతిక వేదిక అన్నమాట. అక్కడ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సంగీత రంగం వాళ్ళు, నృత్య రంగం వారు, అలాగే వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగినటువంటి వారు వారి వారి నైపుణ్యతను ప్రదర్శించడానికి ఒక చక్కటి వేదిక ఈ యొక్క మాఘి ఉత్సవం అన్నమాట. అందుకే అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘి ఉత్సవానికై అత్యంత ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటారు. అలా చాలా అద్భుతంగా కొనసాగుతుంది ఈ యొక్క పండుగ. అలాగే ఈ పండుగ మన ప్రాంతంలో మకర సంక్రాంతిగా మనం జరుపుకుంటూ ఉంటాం. కర్ణాటక ప్రాంతం వాళ్ళు సుగ్గి హబ్బ అనేటువంటి పేరుతో, సుగ్గి అంటే హార్వెస్ట్ అంటే పంట కోతకు వచ్చేటువంటి సమయాన్ని సుగ్గి అంటారు. ఆ సుగ్గి హబ్బ అని వాళ్ళు ఈ యొక్క పండుగను జరుపుకోవటం ఒక ఆచారం. అలాగే తమిళనాట ఈ పండుగను తాయ్ పొంగల్ అనేటువంటి ఒక పేరుతో జరుపుకుంటూ ఉంటారు. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో కూడా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక గంగాతీరవాసులైనటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ప్రాంతాల్లో వారు కిచ్డీ అనేటువంటి పేరుతో ఈ యొక్క పండుగను వైభవోపేతంగా జరుపుకుంటూ ఆ సందర్భంగా పుణ్యస్నానాలన్నీ చేయటం ఒక పద్ధతి. గంగానదిలో కానీ, ప్రయాగరాజను దర్శించి అక్కడ త్రివేణి సంగమంలో కానీ స్నానాధికాలు ఆచరించి అనుష్ఠానాలు చేయటం వస్తూ ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నది. అలా ఈ సందర్భంగా ఈ యొక్క పండుగ అనేటువంటిది మన ప్రాంతంలో మకర సంక్రాంతిగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి ఒక ఆరాధన వైభవం, అలాగే ఆనంద హేళ, అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాధన. ఈ యొక్క సంక్రాంతి పండుగను మనం అనేక కోణాల్లో ఈ యొక్క సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను, తత్వాన్ని మనం పరిశీలన చేయవచ్చు. ముఖ్యంగా సామాజికంగా, సాంస్కృతిక పరంగా, అలాగే వైజ్ఞానిక పరంగా, అలాగే ఆధ్యాత్మిక పరంగా.
ప్రస్తుతం సామాజికంగా గనక మనం చూసినట్టయితే పంటలంతా కూడా ఇళ్లకు చేరడంతో ప్రతి ఇల్లు కూడా ఆ లక్ష్మీ స్వరూపంగా వెలుగొందుతూ ఉంటుంది. ధాన్య రాశులు ప్రతి ఒక్కరిని కనువిందులు చేస్తూ ఆ ధాన్య రాశి అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ శుభ సందర్భంలో ప్రజలంతా కూడా ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటూ ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవటం అనేటువంటిది వస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి అలాగే ప్రకృతికి కూడా మనమంతా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాం, ఆరాధనలు సలుపుతూ ఉంటాం. ముఖ్యంగా ఈ పండుగ 3 రోజుల పాటు జరుగుతుంది అని మనం అనుకున్నాం కదా. భోగి, మకర సంక్రమణం, అలాగే కనుమ అని ఈ 3 రోజులు మనం పండుగలను జరుపుకోవటం ఆచారం. ఇందులో ముఖ్యమైనటువంటిది మకర సంక్రమణం. మకర సంక్రమణంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశి యందు ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ విధంగా మనకు 12 నెలలకు 12 సంక్రమణములు జరుగుతూ ఉంటాయి. అయితే అన్నిటికంటే మహిమాన్వితమైనటువంటిది సూర్యుడు మకర రాశి యందు ప్రవేశించినటువంటి ఈ మకర సంక్రమణం. ఈ మకర సంక్రమణ శుభవేళ మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అందువల్లే దీని యొక్క వైభవం అనేది అనిర్వచనీయం. అంత గొప్ప సందర్భం ఇది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉత్తరాయణం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటి సమయం. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవటానికి, ఒక సాధనా మార్గంగా మలుచుకోవటానికి, జీవితాలనంతటినీ కూడా ఈ యొక్క సమయంలో తీర్చిదిద్దుకోవటానికి పూర్వ అంగంగా ఒక సాధన రూపకంగా భోగి పండుగను మనం జరుపుకుంటాం. ఈ భోగి పండుగలో మనందరికీ తెలిసినట్టు ఉదయాన్నే భోగి మంటలు అనేటువంటిది ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ భోగి మంటల్లో మనం అనేక వస్తువులంతటినీ కూడా వాటిలో వేసి భోగి మంటల్ని మనం వీక్షిస్తూ ఉంటాం. ఇక్కడ ఒక ఆంతర్యం ఉన్నది. నిజంగా భోగి మంటలు అంటే ఏమిటి అంటే మనలో ఏదైతే అంతరంగం ఉన్నదో ఆ అంతరంగంలో ఉన్నటువంటి రాజసిక తామసికమైనటువంటి దుర్వ్యసనాలు, దురాలోచనలు, దుర్భావములు, దుర్వ్యసనములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్యజించాలి. దానికి ప్రతిరూపం, సంకేతమే ఈ భోగి మంటలు. కాబట్టి ఆ భోగి మంటల వెనక ఉన్నటువంటి నిజమైనటువంటి రహస్యం ఇది. మన ఆంతర్యాన్ని మనం శుద్ధి చేసుకునేటువంటి ఒక చక్కటి అవకాశం. ఎందుకు అంటే మకర సంక్రాంతి శుభవేళ ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతరంగ శుద్ధి ఉన్నవారు ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. తద్వారా తమ జీవితాలని భవ్యంగా, నవ్యంగా తీర్చిదిద్దుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం ఉన్నది. కాబట్టి భోగి పండుగ రోజు అంతఃకరణ శుద్ధి అనేటువంటిది జరగాలి. దానికి ప్రతిరూపమే భోగి మంటలు. అలాగే ఆ రోజు నిర్వహించేటువంటి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఒక ప్రక్రియ ఏమిటి అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన. సిరులకంతా కూడా నెలవు కొలవు అయినటువంటి మహాకరుణాస్వరూపిణి అయినటువంటి మాతు సమస్త జగతాం మహనీయమూర్తి అని ప్రకీర్తింపబడినట్టు ఆదిలక్ష్మి స్వరూపమైనటువంటి సంక్రాంతి లక్ష్మిని ఆ రోజు అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటాం. అమ్మవారి దయవల్లే కదా ఈ యొక్క సస్యములంతా కూడా సకాలంలో ఈ విధంగా సమృద్ధిని పొంది మనకు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం. ఆనాడు అమ్మవారిని వేదికపై వేంచేయింపజేసి అనేక రకములైనటువంటి నివేదనలు చేస్తూ ఉంటాం. అమ్మవారిని ధ్యానిస్తూ శ్రీలక్ష్మీ అమ్మవారిని ధ్యానిస్తూ లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ అమ్మవారిని స్తుతిస్తాం. శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అంటూ అమ్మవారిని మనం అమ్మవారి యొక్క వైభవాన్ని గానం చేస్తాం. ఆ అమ్మవారికి అద్భుతమైన నివేదనలు చేసి అమ్మవారి ఆరాధనను పరిపూర్ణం గావించుకుంటాం, అనుగ్రహానికి పాత్రులు అవుతాం. అది భోగి పండుగ రోజు మనం చేసేటువంటి కార్యక్రమం. ఇక
అందరూ వేచి చూస్తున్నటువంటి అత్యుత్తమమైనటువంటి ఆ శుభ సమయం రానే వచ్చింది. మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి విధి ఏమిటి అంటే సూర్యనారాయణ యొక్క ఆరాధన. ప్రత్యక్ష దైవమైనటువంటి, కర్మ సాక్షి అయినటువంటి, లోకాలకంతటికీ వెలుగైనటువంటి చంద్రమా మనసోజాత చక్షో సూర్యజాయత అన్నటువంటి ఆ సూర్య భగవాన్ని మనం ఆరాధించాలి. ఇక్కడ మన సంప్రదాయంలో భౌతికంగా సూర్యుని యొక్క దర్శనం చేస్తూ ఉన్నా, మనం అంతరంగంలో మనం ఆధ్యాత్మిక పరంగా ఆ సూర్యనారాయణలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని ఆరాధిస్తూ ఉంటాం. దీనికి ఉపనిషత్తే ప్రమాణం. ఈశావాస్య ఉపనిషత్తులోని ఒక అద్భుత మంత్రం ఈ విధంగా ఉన్నది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పావురును సత్యధర్మాయ దృష్టయే పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరశ్మీన్ సమూహ తేజో ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుష సోహమస్మి సోహమస్మి అంటూ ఉన్నది ఆ మంత్రం. చూసారా, సోహం భావన, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్భుత అద్వైత భావన. నిజంగా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క విశిష్టతను తెలుసుకోవాలి అంటే ఇది కేవలం వైజ్ఞానిక పరంగా మనం ఆలోచిస్తే, ఖగోళ పరంగా మనం ఆలోచిస్తే జరిగేటువంటి ఒక ప్రక్రియ కాదు. సూర్య గమనాన్ని సంబంధించినటువంటిది భౌతిక దృష్టికి మాత్రమే సంబంధించింది. నిజమైనటువంటి ఉత్తరాయణం అంటే ఉత్తర దిశగా మన ప్రస్థానం, ఉత్తరం వైపు మన ప్రస్థానం. అంటే ఉత్తరం అంటే దివ్యత్వం, భవ్యత్వం, అలాగే ఉత్తరం అంటే పరిపూర్ణత్వం. ఉత్తరం అంటే ఏదైతే ఆత్యంతిక మోక్ష ప్రాప్తి ఏదైతే ఉన్నదో దానివైపు మనం చేసేటువంటి ప్రస్థానం. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే సత్యస్య సత్యమైనటువంటి అద్వైతం వైపు మనం వేసేటువంటి అడుగులు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంతోనే ప్రారంభమవుతూ ఉన్నాయి. ఎందుకు అంటే దక్షిణాయనం అంటే అజ్ఞానానికి, అశాంతికి, చీకట్లకు, అలాగే ద్వైత భావాలకు, భేదభావాలకు అన్నిటికీ కూడా ప్రతీక. అలాంటి దక్షిణాయనం నుండి మనమంతా కూడా ఉత్తరాయణం వైపు అడుగులు వేయాలి. అంటే ద్వైతం నుండి అద్వైతం వైపు మనమంతా ప్రయాణం చేయాలి. ఇదే నిజమైనటువంటి ఉత్తరాయణం. అందుకే ఉత్తరాయణం అనేటువంటిది ఖగోళపరంగా జరిగేటువంటి ఒక అంశం కాదు, ప్రతి అంతరంగంలో కూడా జరగవలసినటువంటి ఒక ఆధ్యాత్మిక మార్పు. అందుకే మనకు కఠోపనిషత్తు కూడా అంటూ ఉంది, ప్రవృత్తి ప్రవాహంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంద్రియములు ఏ విధంగా మనిషిని లాగుకొని పోతున్నాయో అటువైపే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఇంద్రియములంతా కూడా బహిర్దృష్టికి అలవాటు పడి ఉన్నాయి, అవి అలా సృష్టింపబడి ఉన్నాయి. పరాంచి కాని వెత్రునత్ స్వయంభూస్ తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యేక ఆత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ అంటోంది ఉపనిషత్తు. చూసారా, అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని ఇస్తోంది ఉపనిషత్తు. మనమందరూ కూడా బాహ్య వృత్తికి, బాహ్య ఆకర్షణలకు, బాహ్యమైనటువంటి విషయాల వైపే మన దృష్టిని ఎప్పుడూ కూడా పోనిచ్చడం అలవాటుగా ఉన్నది మనకు. కానీ నిజంగా అవన్నీ కూడా మృతప్రాయము, సత్యం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా మిథ్యాస్వరూపం. అంటే మిథ్య అంటే లేదని కాదు, కానీ సత్యము కాదు అని. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మూడు కాలాల్లో ఉండవు, అంటే ఎప్పుడూ నిత్యము శాశ్వతంగా ఉండవు. కాబట్టి త్రికాలాల్లో ఉండేటువంటిదే సత్యం. శాస్త్రం చెబుతోంది త్రికాల అబాధ్యం సత్యమితి అని. కాబట్టి మూడు కాలాల్లో ఉండే వస్తువే సత్యం. అటువంటిది ఒక్క ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపమే. కాబట్టి మనం అందరూ కూడా ఈనాడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ద్వైత భావాలనంతటినీ కూడా నిర్మూలించుకొని అద్భుతమైనటువంటి అద్వైత పథంలో మనం ప్రవేశించాలి. అప్పుడే నిజమైనటువంటి ఉత్తరాయణం ప్రాప్తించినట్లవుతుంది. అలా మనం ఈనాడు బాహ్యంగా సూర్యనారాయణ యొక్క పూజను చేయాలి. ఎందుకంటే ఆచారం, మన పండుగలన్నీ కూడా ఆచార వ్యవహారాల్ని కలబోసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నా, వాటి వెనుక అంతర్లీనంగా ఒక సత్య దృష్టి ఉన్నది, ఒక ఆత్మస్పర్శ అనేటువంటిది ఉంటుంది.
దాన్ని గ్రహించినప్పుడే ఆ పండుగను నిజంగా అనుష్ఠించినటువంటి వాళ్ళమవుతాం, జరుపుకున్నటువంటి వాళ్ళమవుతాం. అందుకే సాంస్కృతికంగా కానీ సామాజికంగా కానీ సంక్రాంతి అనేక సంబరాలను అందిస్తూ, ఆ అనేక సంబరాలు ఈ యొక్క సంక్రాంతి సందర్భంలో జరుగుతూ ఉంటాయి. కానీ నిజమైనటువంటి సంక్రాంతి ఏమిటి అంటే మన అంతరంగంలో క్రాంతి ఏర్పడాలి, మన మనస్సుల్లో క్రాంతి అనేటువంటిది ఏర్పడాలి. ఆ సత్య క్రాంతి ఏదైతే ఉన్నదో, ఆత్మక్రాంతి ఏదైతే ఉన్నదో, అది ఏర్పడినప్పుడే నిజమైన సంక్రాంతి అనేది మనలో జరుగుతుంది. అదే నిజమైనటువంటి మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ విధంగా అద్భుతమైనటువంటి భావనలతో మనం ఆ సూర్యనారాయణలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని మనం దర్శిస్తూ, అలాగే ఆచారాన్ని అనుసరించి సూర్యభగవానునికి మనం మనము ఆరాధన కూడా చేయాలి. ఎందుకంటే సూర్యనారాయణుడు కూడా పరబ్రహ్మ స్వరూపం అంటూ మనకు ఆదిత్య హృదయం ఇత్యాది స్తోత్రాల్లో మనకు చక్కగా తెలుస్తోంది. ఏష బ్రహ్మచ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతి అంటూ సకల దేవీ దేవతా స్వరూపం సూర్యనారాయణుడు అంటే ఆయన సాక్షాత్ పరబ్రహ్మమే. మన వాణ్మయంలో భగవంతుడు ఒక్కడే ఆయన బ్రహ్మము అని చెప్పబడి ఉన్నది. కాబట్టి ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటోంది ఋగ్వేదం. మన వైదిక వాణ్మయమంతా కూడా బ్రహ్మతత్వాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతోనే సప్తకోటి మహామంత్రాలన్నీ కూడా మనకు ఆవిష్కరింపబడి ఉన్నాయి మన ఋషుల చేత. ఈ విధంగా అద్భుతమైనటువంటి పరంపరలో ఉన్నాము మనం అందరూ. కాబట్టి ఈ పండుగలన్నింటినీ కూడా మనం ఆచార వ్యవహారాల్ని పాటించాలి, వాటి వెనుక ఉన్నటువంటి అంతరంగాన్ని కూడా అవగతం చేసుకొని ఆత్మతత్వంతో అద్వైత తత్వంతో అనుసంధానం గావించుకోవాలి. ఇక మకర సంక్రమణం నాడు మరొక అద్భుతమైనటువంటి విషయం జరుగుతూ ఉన్నది. అదేమిటి అంటే మనందరికీ శబరిమల పర్వతం గురించి అందరం వినే ఉంటాం కదా. ఆ శబరిమలలో అయ్యప్ప స్వామి వారి సన్నిధానం వద్ద అద్భుతమైనటువంటి తిరువాభరణ సేవ అనేటువంటిది ఆ రోజు జరుగుతుంది. మకర సంక్రమణం నాడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తిరువాభరణంలో పందల రాజవంశం వాళ్ళు రాజమందిరం నుండి తీసుకొని వచ్చి స్వామివారిని సర్వాలంకార భూషితుని చేసి ఆ సందర్భంలో భక్తులందరూ కూడా ఒక అద్భుతాన్ని వీక్షిస్తారు. అదే మకర జ్యోతి. ఆ మకర విళక్కు అనేటువంటి ఒక సందర్భంలో ఆ మకర జ్యోతి దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ హృదయాల్లో ఆత్మ జ్యోతి యొక్క ఉద్దీపన కలుగుతుంది అని మన పెద్దలు చెప్తారు. అది మన సంప్రదాయం. ఈ విధంగా మకర సంక్రమణ వేళ ఈ విధమైనటువంటి మకర జ్యోతి విశేషం కూడా ఉన్నది. ఇలా మనం భోగి పండుగను జరుపుకున్నాం, అలాగే మకర సంక్రాంతి వేళలో ఉన్నాం. ఇక ఈ విధమైనటువంటి ఏకత్వ భావనతో ఈ యొక్క భావనలు ఎలా ఉంటాయి అంటే సామాన్యంగా నేను నా కుటుంబం అనేటువంటి ఒక పరిమితమైనటువంటి సంకుచిత భావనలో ఉన్నటువంటి మనిషి పండుగల్లో అందరితో కలవటం, అందరితో తన భావాల్ని పంచుకోవటం, ఇలా చేయటం వల్ల ఏమవుతూ ఉంటుందంటే తన యొక్క పరిధిని విస్తరింపజేసుకునేటువంటి అవకాశం ఉన్నది. మన కర్ణాటక ప్రాంతంలో కూడా ఒక సంప్రదాయం ఉంది. ఆనాడు నువ్వులు బెల్లము ఈ మిశ్రమాన్ని మన ప్రాంతాల్లో కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నది. అక్కడ కన్నడలో ఒక నానుడు ఉన్నది, ఎళ్ళు బెల్ల తిందు ఒళ్ళే మాతాడి అని ఒక నానుడు ఉంది. అంటే ఈ మిశ్రమాన్ని తీసుకొని సంవత్సరం పొడుగున నాతో తీయగా మాట్లాడు అని ఒక సంప్రదాయాన్ని కలిగి ఉంటారు. నిజంగా మహారాష్ట్ర ప్రాంతంలో కూడా తిల్ గుడ్ ఘ్యా అని అంటారు. అలాగే ఆణి ఘోల్ గోల్ ఝ్యా అని, అంటే ఈ యొక్క సంప్రదాయం ఉన్నది. ఈ యొక్క తిలలు అలాగే బెల్లము ఈ మిశ్రమం ఏదైతే ఉన్నదో వాటిని స్వీకరించి సంవత్సరం పొడుగుతా కూడా ఎలాంటి భేదభావాలు లేకుండా, పొరపచ్చలు లేకుండా ఆత్మీయతతో మెలగాలి అనేటువంటి ఒక సూచనను, అలాగే ఒక భావన పరంపరను మనం ప్రసరింపజేస్తూ ఉంటాం. అలా సమాజంలో అందరూ కూడా ఏకత్వాన్ని పొందేటువంటి ఒక దివ్యమైనటువంటి అవకాశం ఈ యొక్క పండుగలు. ఈ సందర్భంగా మనం ఏదైతే భోగినాడు శుద్ధమైనటువంటి అంతఃకరణాన్ని ఏర్పరచుకొని మకర సంక్రమణ శుభవేళ మనం ఈశ్వర చైతన్యం యొక్క ఆ
ఆ దివ్యమైన వెస్ట్ నుండి సమిష్టికి వెళ్ళేటువంటి అద్భుత సంక్రమణ సమయంలో మనం ఉన్నతమైన ఈశ్వర భావాన్ని పొందాం కదా. ఆ భావంతో ఈశావాస్యమిదం సర్వం అని అన్నట్టు సర్వ ప్రాణికోటి ఎందు కూడా అదే భావాన్ని కలిగి ఉండాలి అంటోంది వేదం. అందుకే శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే అంటోంది. అంటే ద్విపాదులే కాదు చతుష్పాదులు అంటే సమస్త ప్రాణికోటి కూడా అందరూ చల్లగా ఉండాలి అని వేదం కోరుకుంటోంది. అందరి హితంలోని నీ హితం ఉన్నదని తెలుసుకో అని వేదం హెచ్చరిస్తూ ఉన్నది. చూసారా అద్భుతమైనటువంటి వేద హృదయం. ఈ భావనకు అనుగుణంగా మనం కనుమ పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఆనాడు మన గోసంపద కానివ్వండి పశు సంపదను కానివ్వండి చక్కగా అలంకరించి ఆరాధిస్తాం. అలాగే కొన్ని సంప్రదాయాల్లో ఈనాడు శ్రీకృష్ణ భగవానుని యొక్క విశేష ఆరాధన చేసేటువంటి పద్ధతి కూడా ఉన్నది. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు గోపాలకుడు పశుపాలకుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిని అనుగ్రహించాలి అని ఆ రోజు విశేషమైనటువంటి అర్చనాదికాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవజాలం పట్ల కానీ అలాగే ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ప్రతి పండుగ కూడా ప్రకృతి యొక్క సమతుల్యతను కాపాడమని పదే పదే హెచ్చరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి ఎంత చక్కగా ఉంటే ఈ యొక్క సమాజం అంత చక్కగా ఉంటుంది. కాబట్టి మన ప్రకృతికి మానవునికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నది. ఆ సంబంధాన్ని చక్కగా నెలకొల్పుతూ ఉంటే భావితరాలు కూడా చక్కగా జీవనాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ పండుగ నాడు అటువంటి అవగాహన కలిగి ప్రకృతి సమతుల్యతను మనమందరూ పాటించేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ విధంగా భోగి మకర సంక్రాంతి కనుమ పండుగలు ఈ మూడు కూడా అద్భుతమైనటువంటి సందేశాలను మానవునికి ఇస్తూనే ఉన్నాయి, మనకందరికీ ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్ధరేద ఆత్మనాత్మానం అన్నట్టు మన యొక్క ఉద్ధరణ కోసం సర్వ లోకహితం కోసం మనం ఇటువంటి పండుగలను యథారీతిగా శాస్త్రోక్తంగా తస్మాత్ శాస్త్రం ప్రమాణం అన్నట్టు శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఆచరించి ఈ యొక్క ఉత్తరాయణ శుభ పుణ్యవేళను ఒక అద్భుతమైన సాధన సమయంగా మనం తీర్చిదిద్దుకొని మన జీవితాల్లో కొత్త వెలుగురేఖలను మనం అందరూ కూడా చూడాలని ఆశిస్తూ ఆ పరమాత్మని యొక్క అనుగ్రహం అందరిపై వర్షింపజేయాలని మరీ మరీ ప్రార్థిస్తూ ఓం తత్సత్.